పంటలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. సనువుల గ్రామంలోని ఎర్రచెరువు, పటేల్ చెరువు, ఎండిపోయిన వరి పంటలను ఆయన పరిశీలించారు. ప్రతి ఎకరాకు సాగునీరును అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడమే తప్ప ఆచరణలో చూపించడం లేదని విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం సనుగుల గ్రామంలో జెడ్పీటీసీ నాగం కుమార్ పర్యటించారు. గ్రామంలోని ఎర్ర చెరువు, పటేల్ చెరువు, ఎండిపోయిన వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాలకు సక్రమంగా కాలువల ద్వారా గోదావరి జలాలు రావడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగమైన కాలువను పూర్తి చేసి ఎర్రం చెరువు, పటేల్ చెరువులు నింపేలా చర్యలు చేపట్టాలని, అలాగే రైతుల పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జోగాపూర్ ఎంపీటీసీ మ్యాకల గణేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, నాయకులు నేతికుంట జలపతి, పులి సత్యంగౌడ్, దేవస్వామి, ఏగోలపు నాగరాజు, ఉప సర్పంచి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి దేవుని తండ కావచ్చు, జలపతి తండ కావచ్చు, సనుగుల గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఎర్ర చెరువు, పటేల్ చెరువు, ఆవులున్నటువంటి చుట్టూ సుమారుగా 9 గ్రామాల్లో 10 గ్రామాల్లో ఆ ఎర్ర చెరువు, పటేల్ చెరువు మీద ఆధారపడినటువంటి సందర్భంలో ఈ రైతాంగం అదృష్టవశాత్తు ఈ సంవత్సర కాలం వర్షాలు బాగున్నాయని చెప్పేసి రైతులు ఎక్కడికక్కడ వారికి ఉన్న దాంట్లో 4 ఎకరాలు 5 ఎకరాలు లేనివారు కౌల రూపంలో వరి వేసుకొని ఒక మంచి దిగుబడి వస్తుంది, మా కుటుంబాన్ని ఆదుకోవచ్చు, మా కొడుకు బిడ్డలను మంచిగా చదివించవచ్చు, రాత్రి అనక పగలనక వాళ్ళు పనిచేసి కష్టపడి తీరా వరి కోసే సమయానికి ఇలా ఎండిపోవడం నిజంగా చాలా దురదృష్టకరం.